టీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రి ఉన్నాను చెప్పి రకరకాల ఆ బీజేపీ ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి నన్ను మీద కుట్ర పన్ని ఈయన డ్యామేజ్ చేయాలి, ఈయన పేరు ప్రతిష్టను దిగజార్చాలి, ఈయన పెద్ద ఎత్తున మెంటలీగా ఈయన ఇచ్చేయాలి అని చెప్పి వాళ్ళు కక్షపూర్తంగా చేసిన చర్య. అయినా మా కేసీఆర్ ఉన్నాడు, ఆయన మాకు మంచిగా ధైర్యం చెప్తాడు, ఎప్పటికప్పుడు ఏం భయపడద్దు మల్లారెడ్డి గారు, మీరు తప్పకుండా మంచిగా ఉండండి, ఇవన్నీ వస్తూనే ఉంటాయి, ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్తాడు మాకు. ఆయన ధైర్యంతో ఇలా ఇంత గొప్పగా నేను మీ ముందు కూర్చున్నాను. ప్రతి మంత్రి చూడు, ప్రతి మంత్రి ఏ బేస్ అంటే మీరే చెప్పాలి కదా, మీరు కూడా చూస్తారు నన్ను. రెండేళ్ళు నిన్న మా కొడుకు నాకు హాస్పిటల్ పడ్డది కూడా తెలియదు. నేను టీవీలో ఇట్లానే 8:30 టీవీ పెట్టా, వాడు మబ్బులు 5 గంటలకు పోయిందంటే హాస్పిటల్కి. టీవీ పెడితే మల్లారెడ్డి పెద్ద కొడుకు ఆ సూరారం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అరే మా మిసేజ్ కూడా ఉంది, ఐటీ అధికారులు కూడా ఉన్నారు పక్కకు, టీవీ చూడగానే మా మిసేజ్ ఏడుస్తూనే ఉంది. పోదామంటే ఉండు నేను మాట్లాడిపిస్తా, ఉండు నేను. అరణ్యం ఇంత అన్యాయమా? ఒక కొడుకు వాడు హాస్పిటల్ పడ్డా అంటే కూడా ఏం, వాళ్ళు మొన్ననే అంతా రాత్రి దాకా చేసేసారు, నేను పొద్దుగాలు ఏమీ లేదు, ఉన్నాయన్నీ ఊడిసేసారు, ఉన్నాయని కడిగేసారు, మా దుమ్మంతా దులిపేసారు. మామూలు మంది కాదా, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర నా ఇది. రేడు ఇంతమంది పోలీసులు ఇంతమంది అధికారులను అసలు 200 ఇనోకాలు బుక్ చేసారట, మాకు తెలియదు ఇంతమంది. అంత ఏముందని ఆడ చెప్పు, నేను పెద్ద బిల్డర్స్నా, నేను 25 బిల్డింగ్లు కడుతున్నానా, ఏది ఉన్నా నా కాలేళ్ళలే, వేరున్నా నేను ఎంత చిన్న ఇంట్లో ఉన్నా చూడున్నా, నా ఇల్లు చూడు 32 సంవత్సరాలు చదువున్నా ఇంట్లో, మా పొలంలో కట్టుకున్న ఇల్లు అది. నేను ఏదో మా కేసీఆర్ గారు ఆశీర్వాదంతో మినిస్టర్ ఇచ్చాడు నాకు, ఎంపీ ఉన్నా మినిస్టర్ అయినా, ఇంత కుట్ర నా మినిస్టర్ల మీద ఎమ్మెల్యేల మీద. చెప్తా దానికి కూడా చెప్తా, వాళ్ళు ఎట్లా నమ్మించారు రాత్రి 12 గంటలకు నమ్మించి ఏం చేసారు? మా పెద్ద కొడుకుది ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తాడు, చిన్న కొడుకు మెడికల్ కాలేజ్ చూస్తాడంటే మెడికల్ కాలేజ్ రిపోర్ట్ తయారయ్యింది, నా రిపోర్ట్ కూడా మా ఇల్లు కాడ తయారైంది, నాతో సైన్ తీసుకున్నారు, నా కొడుకు తీరు కూడా తయారు చేస్తే సైన్ పెట్టిండు. నేను చెప్పినాము మా పెద్దోడు హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ ఉన్నాడు, మీరు దయచేసి ఆ రిపోర్ట్ మీద కూడా మా చిన్న కొడుకే పెడతాడు, వాడు కూడా చైర్మనే సెక్రటరీ ఆ సంస్థలకు అన్నిటికి పెడతాడంటే సరే ఆ రిపోర్ట్ కూడా వీడికే తెప్పిస్తాం, మీ చిన్న కొడుకే పెట్టిస్తాం అని చెప్పి నమ్మించారు. ఒక అధికారులు నమ్మించి మోసం చేస్తారంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నా జీవితంలో. ఏదో వ్యాపారస్తులు మోసం చేస్తారు, ఇంకెవరో మోసం చేస్తారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులే నమ్మించి చెప్పి మీరైతే ఈ రెండింటి మీద సైన్ చేయి, ఆ ఫైల్ కూడా తెప్పిస్తున్నాం వీడికే, మీ కొడుకుతో తీసుకోము, నీతోనే మీ చిన్న కొడుకుతో తీసుకుంటామని చెప్తే సరే అని నమ్మినాక మా మన్మరాలు ఫోన్ చేసింది రాత్రి 11 గంటలకు, తాత డాడీ తోటి సైన్లు తీసుకుంటున్నారు అన్నీ ఇచ్చేస్తున్నారు అని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే కలా నేను ఆదల బాధల నా సైన్ అయిపోయింది, ఆదల బాధల కారు తీసుకొని అడిగిపోయింది బయటకల్ ఆడ అధికారి. నేను బయటకల్ ఏం చేసి ఇడికెళ్ళి ఫోన్ చేశారు, మల్లారెడ్డి గారు బయలుదేరి ఆ ఫైల్ దబదబ సైన్లు పెట్టేసి తీసేసుకున్నారు. అరే నీ ఇది ఇంత దొంగతనమా అయ్యా, వాడిని మెంటల్ టార్చర్ పెట్టి నువ్వు సైన్లు పెట్టేసేయి, నీ పని అయిపోతుంది, దీని మీద సైన్ పెట్టేసేయి, ఇక మేము వెళ్ళిపోతామంటే వాడేం చేసిండు సైన్ పెట్టేసి, సైన్ పెట్టేస్తే అలా భార్య కూడా ఉంది పక్కకు, సైన్ పెట్టి చూడలే చదవలే చేయలే, అరే దాన్ని దొరికితే చూపి ఇయ్యాల కూడా ఉంది కదా, ఇప్పుడు మా అల్లుడి ఇంట్లో నడుస్తూనే ఉంది కదా, మేము పారిపోతున్నామా, మేము ఉన్నాం కదా, మాకు ఇగో ఇది దొరికింది మల్లారెడ్డి, దీన్ని కోర్టు దొరికినాయి, ఈ పేపర్ దొరికింది, ఇంత బ్లాక్ మనీ పేపర్ దొరికింది, ఇగో నువ్వు రాసుకునేది 10 కోట్ల రిసిప్ట్ దొరికింది, ఇగో గాడ డొనేషన్ కలెక్ట్ చేసినాం, ఇంత చూపి మేమే ఒప్పుకుంటాం కదా, ట్యాక్స్ కడతాం తప్పేముంది, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ఉంటేనే కదా ట్యాక్స్ కట్టేది, దొంగ పైసలు దొరికితేనే కదా ట్యాక్స్ కట్టేది, మనము చూపిస్తే రాస్తాం కదా, మేమే సైన్ చేస్తాం కదా, నీ తనకి ఇంత ఉందా ఇది పెట్టంటే మేమే ఇస్తాం కదా కడతా, నా తను ఆల్రెడీ 2 సార్లు రేడ్ అయింది కదా, అప్పుడు కూడా నేను ట్యాక్స్ కట్టిన కదా, రేడ్ అయినప్పుడు కూడా 2094లో అయింది, 2008లో అయింది, నాకేం కొత్త ఏం కాదు ఇన్కమ్ ట్యాక్స్ రోడ్డు, నాకు అనుభవం ఉంది, అన్ని తెలుసు కూడా, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతిదీ తెలుసు, నాకు సిస్టమ్ అంతా తెలుసు. చెప్పి నువ్వు చేయకమంటే నన్ను నమ్మించి చేపించి ఇక్కడ నాతో సైన్లు చేపించి నేను ఇక్కడ బయలుదేరేటక్కల మా కొడుకుతో సైన్ చేపించి ఆ ఫైల్ అంతా పంపించేసి పంపిస్తే నేను పోయినా అప్పటికి రూమ్లోనే ఉన్నాడు 5 నిమిషాల ముందే. నేనన్నా ఎవరయ్యా అధికారి డాక్టర్, నేనన్నా ఎందుకు సైన్ చేపించినావు నువ్వు, మా కొడుకు వెళ్తే బాగలేదు హాస్పిటల్లో, వాడు బెడ్ రూమ్లో ఉంటే ఐసీలు ఉంటే ఆడ పోయి సైన్ చేపించు, ఇంత దౌర్జన్యం ఎందుకు, అంత రాత్రి అప్పుడే పెట్టాలెందుకు, మతానికి తెస్తా అని చెప్పి నమ్మియాలెందుకు, అప్పుడు మేమేం చేసినాం,
నువ్వు బోయినపల్లికి పంపించినా అధికారుల దగ్గరికి అన్నాడు. నడు బోయినపల్లికి అన్నా కార్లు ఎక్కించుకొని వచ్చినా, వచ్చినాక ఈడికో సగలు మీరు చదువుకొని వెళ్ళిపోయిరా, అధికారులు లేరు, మరి ఆయనను పట్టుకొని నేనేం చేయాలి, నేనేం పట్టు పెట్టుకొని చక్కగా పోయి పోలీసు కంప్లైంట్ ఇచ్చిన, నా డ్యూటీ నేను చేసిన తప్ప, అది నేను చేసిన తప్ప, అధికారిని ఎంబడి పెట్టుకొని వచ్చిన కదా అయ్యా, ఇట్లా మా కొడుకు హెల్త్ బాగాలేదు, ఆయనకు చూపించలేదు, అది లేబర్ ఆశీర్వా అలా ఆయనే చెప్తున్నాడు అధికారి, 100 కోట్లు డొనేషన్ తీసుకున్నావు, బ్లాక్ మనీ ఉంది మీ తన అని రైటింగ్లో తీసుకుంటే 100 కోట్లకు మేము చూపించాలి, ఎక్కడికి వెళ్ళి చూస్తాం, ఇప్పుడు నా కొడుకు సైన్ అంటే సైనే కదా, ఎక్కడికి వెళ్తాం, లేదు ఏదైనా ఎక్కడికి వెళ్ళి చేస్తాం, అంత ఆయనను పేషెంట్ ఉన్న ఆయన తన కూడా సైన్ తీసుకున్నారంటే ఎంత దౌర్జన్యం. అరే అవన్నీ కామనే, అది పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అది నోటీసులు జారీ చేస్తారు, 3 నెలల దాకా మమ్మల్ని రోజు దింపుతారు, ఇంకా నీ లెక్కలు చేసి, ఇంకా ఇది ఓన్లీ రేడ్ ఇది రేడ్ చేసి కేసు ఎఫ్ఐఆర్ అయినట్టు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాడికి వెళ్ళి ఇంకేమైతే 3 నెలల దాకా రోజు మా కొడుకులు పిల్లలు అన్ని వ్యాపారాలు అన్నిటిసి పెట్టి అదే పని, మా ప్రిన్సిపాల్ గిరిపాలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి పోవాలి, నీ ఇంటిది ఏంది, నీ సమస్య ఏంది, నేనంతా ఇంకా ఉన్నది ఇంచు ఇంచు లెక్క పెట్టి అన్నీ తీస్తారు, ఇంకా అవన్నీ ఉంటాయి, అది పార్ట్ 1 అయింది, ఇప్పుడు పార్ట్ 2 ఉంటుంది, పార్ట్3 ఉంటుంది ఇందులో ఇన్కమ్ ట్యాక్స్. మేము ల్యాప్టాప్ గురించి పోలే ఓయ్యా, నేను ఆయన తీసుకొని వచ్చిన ల్యాప్టాప్ అవి బ్యాగ్ ఉంటే మళ్ళా మర్చిపోయిండు, మళ్ళీ తెచ్చి పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం, అందరికి ఇస్తారా, ప్రతి రేడ్ అయిన 2 దినాలు సంధి, మండే సంధి, మా డ్యూటీ మా కొడుకులకు గిడుకులకు అల్లుళ్ళకు బిడ్డలకు అంత లైన్ కట్టాలి, ఆడ ఐకార్ భవన్లో మేము ఉంటాం, మళ్ళీ మీకు కూడా పని ఉంటుంది ఆడ, మీరు ఇప్పుడు ఐకార్ భవన్ ముంగట పెట్టి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది అయింది, ఏమైంది. చాలా మంచిగా అడిగినావు, తెలంగాణ ఒక చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, మా సీఎం కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన రాష్ట్రం, ఇలా పెద్ద ఎవ్వరు లేరు, కుంభకోణాలు చేసే వాళ్ళు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఎవ్వరు కూడా లేరు, మంత్రులు కానీ ఎమ్మెల్యే, రోజు కష్టపడి పబ్లిక్లో తిరిగేటోళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు, మా చైర్మేయర్లు, మా కౌన్సిలర్లు, మా కార్పొరేటర్లు, మా జెడ్పీటీలు, ప్రతి ఒక్కరు కూడా రోజు పబ్లిక్లో కష్టపడతారు, కానీ 19 రాష్ట్రాలు ఉన్నాయి బీజేపీలో, అక్కడ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ కూడా మంత్రులు ఉన్నారు, మరి అక్కడ కూడా రేట్ చేయొచ్చు కదా, అలా బీజేపీలో ఉంటే రేట్లు లేవు, ఏం లేవు, వేరే పార్టీలు ఉంటాయి, ఇక రోజు రేడే, రోజు ఇదే, అంత మెంటల్ టార్చర్ చేస్తారు, కానీ భగవంతుడు ఉన్నాడు, మా కేసీఆర్ చూసుకుంటాడు అవన్నీ. ఏది పెరిగినా మా కేసీఆర్ ఉన్నంతసేపు నేను ఆయన ఇంబడి ఉంటా, నాకు ఆయననే ధైర్యం. ఇక ఉన్నాయి 6 లక్షలు ఉంటే అవి అన్ని ఇడిచిపెట్టిపోయారు, మా బంగారం మా మిస్సెస్ పేరు మీద ఉండే అవి కూడా ఇడిచిపెట్టిపోయారు, వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కోట్లు 100 కోట్ల మీద ప్లాన్ వచ్చారు వాళ్ళు, అవి ఆడికి వెళ్ళి వస్తాయి, ఎట్లొస్తాయో నాకే అర్థమవుతుంది, నా తన 1000 మంది పిల్లలు ఉంటారు కానీ 100 కోట్లు ఆడికి వెళ్ళి వస్తాయి, వచ్చిన పైసలు రోజంతా ఆన్లైన్లో పడితే ఆన్లైన్లో ఖర్చు అవుతుంది, అక్కడ తక్కువ లెక్క నాది పెద్ద సంస్థ కదా అది, అంతమందిని డిస్టర్బ్ చేసి, అంతమంది నిన్న స్టూడెంట్స్ కూడా మా సార్ మీద ఇంటర్ వ్యతిరేకత చేసినాడు కాలేజీ, అంత ఇబ్బంది చేసిన. చాలా మంచి మాట, చాలా గుడ్ క్వశ్చన్, ఆయన చాలా అడ్వకేటు, సీనియర్ లీడర్, చాలా పెద్ద మనిషి, మంచి తెలివైన మనిషి, బాగా తెలివితోని మాట్లాడతాడు, ఆయన నిన్న మాట్లాడి నేను కూడా టీవీలో చూసినాను, నేను అట్ట సెల్ ఫోన్ అట్ట గోనె సంచిలో వంచి ఎంపిక అనిపించాను, నేను మినిస్టర్నే, నాకు అవన్నీ అవసరం లేదు, నాకు రేడ్ ఏం కొత్త కాదు, నాకు 3వ సారి రేడు, 3rd టైం ఆ రేడ్ కూడా హ్యాట్రిక్ రేడ్ నాది. అవన్నీ నాకు తెలియదు, నేను చూడలే, ఆయన నా కోసం మాట్లాడి కానీ చెప్తున్నా, అందుకే నేను బీజేపీ పైన ఎందుకు చెప్తున్నా అంటే మా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టండి, నేను దేశంలో మంచి పేరు వస్తుంది మా సీఎం కేసీఆర్, ఎందుకంటే ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది, తాగునీరు కానీ సాగునీరు కానీ ఆసరపించలు కానీ పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్ర కర్ణాటకలో ఇక్కడ ఇవన్నీ రాష్ట్రాలలో ఒక మంచి డిస్కషన్ వస్తుంది, మాకు కేసీఆర్ వస్తే బాగుండు, మాకు పింఛన్ వస్తుండే, కేసీఆర్ వస్తే 24 గంటలు కరెంట్ వస్తుండే అని ఒక డిస్కషన్ వచ్చి వాళ్ళకంతా ఒక అభిప్రాయం ఏర్పడ్డారు, సడన్ గా మేము కూడా బీఆర్ఎస్ పార్టీ మా సార్ పెట్టేట కల
అరే ఎట్లయినా నెక్స్ట్ కేసీఆర్ 2024 లో కేసీఆర్ మన దేశమంతా కూడా మోడీ ప్రభుత్వం 8 సంవత్సరాల సంది కూడా నీళ్లున్నా నీళ్లు ఇయ్యలేదు కరెంట్ ఉన్నా కరెంట్ ఇయ్యలేదు డబ్బులున్నా పింఛన్లు ఇయ్యలేదు ఇట్లా పేదలకు ఏం చేస్తలేరు ధరలన్నీ పెంచుతున్నారు మా కేసీఆర్ లాంటి వాడు మాకు పిఎం అయితే మాకు అన్ని రకాలు కూడా పింఛన్ వస్తుంది తాగునీరు వస్తుంది సాగునీరు వస్తుంది ఇవన్నీ కూడా వస్తాయని వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడ్డది చూడు అది వాళ్ళు చెప్పారు నిన్న నన్ను ఇంకా 3 సార్లు డిస్టర్బ్ అయిందంట ఎప్పుడో 6 నెలల సేపు నన్ను ఫాలో అప్ చేస్తారట బిఎల్సీని ఆయన ఎవరో నాకు సంతోష్ ఎవరో ఏదో నాకు తెలియదు కూడా